గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూమ్స్ పైన బాత్రూమ్స్ కట్టి వాడుకోవచ్చా. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉండి ఆ బాత్రూమ్స్ పైన బాత్రూమ్స్ వచ్చి వాయువ్యంగా ప్రొజెక్షన్ ఉండి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, ఏదైనా ఫ్లోర్కి ఆ ప్రొజెక్షన్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ వాడుకోవచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మన వీడియోస్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి, సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. తద్వారా మీతో పాటు మిగిలినటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా కింద ఒక బాత్రూమ్ ఉంది. ఇవి వచ్చేసి వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూమ్స్. ఈ బాత్రూమ్స్కి పైన మళ్ళీ బాత్రూమ్స్ కట్టేసి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి వాడటం అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా వాడచ్చా అంటే కింద వడుకైతే పర్వాలేదు, కానీ పైన పైనకు వచ్చేసరికి మనకి స్లాబ్లో నుంచి మనకు ఉత్తర వాయువ్యంగా నడక సాగి ప్రొజెక్షన్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ రెండింటికి కూడా ఎర్తింగ్ అనేది రావడం వల్ల ప్రొజెక్షన్ అనేది ఏర్పడిపోయింది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఉత్తర వాయువ్యం ప్రొజెక్షన్ అనేది ఉంటుందో, అందులోనూ బాత్రూమ్స్కి సంబంధించినటువంటి ప్రొజెక్షన్ ఉంటుందో, వీటి నుంచి యజమానికి స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు. ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే అన్నీ కూడా పనులన్నీ అనుకున్నటువంటి ఏ పనిని కూడా ఆచరణ యోగ్యంలోకి తీసుకురాలనేటువంటి పరిస్థితి. ఎక్కువగా ఆలోచిస్తుంటారు కానీ ఆ పనులనేవి పూర్తిగా అవు, పనులనేవి స్టార్ట్ చేయలేరు. ఆ పనికి సంబంధించినటువంటి ఏ పని కూడా కంప్లీట్ అనేది కాదు. తర్వాత ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటుంటాయి. తర్వాత చికాకులు అనేవి కూడా బాగా ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆలోచనలు చికాకులు ఎప్పుడైతే పెరుగుతాయో అవన్నీ కూడా ధనపరమైనటువంటి సమస్యల మీద కావచ్చు, లేదా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద కావచ్చు, అనేక అంశాల మీద అవన్నీ కూడా డైవర్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయో ఫ్యామిలీ రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా కూడా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటుంటాయి. ఒక మానసిక ప్రశాంతత అనేది లోపిస్తే దాని నుంచి అనేక పరిణామాలు సంభవించడానికి మనకు అవకాశం ఉంటుంది. మేజర్గా ఈ వాయువ్యంలో ఇటువంటి మనకి కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు దాదాపుగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది, బ్యాంకింగ్ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అందులోనూ కూడా బ్యాంక్ నుంచి సపోర్ట్ లేకపోగా ఎప్పుడు కూడా బ్యాంక్ నుంచి ఎక్కువగా నోటీసులు తీసుకోవటం, ఇన్ కేస్ ఏదైనా సరే బ్యాంక్ నుంచి ఒక రుణం తీసుకున్నా లేకపోతే ఏదైనా చేసినా కూడా బ్యాంక్ నుంచి సపోర్ట్ లేకపోవటం, ఎక్కువగా కూడా బ్యాంక్ నుంచి రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండటం, తర్వాత లీగల్గా ప్రొసీడింగ్స్ జరగడం, ఏదైనా సరే బ్యాంక్ నుంచి కావచ్చు లేదా వైఫ్స్ నుంచి, అంటే వైఫ్ కానీ తర్వాత ఇంటి ఆడపిల్ల నుంచి కానీ లీగల్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి అన్ని సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి లావాదేవీల్లో కూడా ఏదైనా సరే లీగల్గా ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత రుణపరమైనటువంటి సమస్యల్లో బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే దీని నుంచి ఎక్కువగా కూడా మనకి ఎవరైతే సహాయం చేస్తారు అని మనం అనుకుంటామో ఆ వ్యక్తులు సహాయం చేయకపోగా మనకేదైతే సహాయం అందించేటువంటి వేరే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి చెప్పి కూడా మనకు అందాల్సినటువంటి సహాయాన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాబట్టి వాయువ్యంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రొజెక్షన్స్ కానివ్వండి, డౌన్ స్లాబులు కానివ్వండి, ఏవైనా సరే మనకి వాయువ్యంలో దోషాలు, ఇటువంటి దోషాలు అనేవి మనకు ఉండకూడదు. శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు, మిత్రుల్లో శత్రువులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి కరెక్షన్ తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ గురించి ఒకసారి మీరు చూస్తే, ఆల్రెడీ ఇది కరెక్షన్ జరిగిపోయినటువంటి హౌస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్లాబ్కి తర్వాత బాత్రూమ్స్కి మధ్యలో ఇలాగ గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళు కటింగ్ చేసేసి ఈ విధంగా తీసుకున్నారు. అది కూడా సరిపోలేదు, ఇంకా ఇంకొద్దిగా కటింగ్ అనేది తీసుకోమని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే రిజల్ట్ అనేది వాళ్ళకి ఇంకా కంప్లీట్గా రాలేదు.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా ఎర్తింగ్ పాయింట్ అనేది ఉండడం జరిగింది. మనం చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంకొక అంగుళం, ఆల్రెడీ ఒక అంగుళం మేరకు వాళ్ళకి సాధ్యపడినంత మేరకు కటింగ్ చేయడం జరిగింది. మనం ఇంకొక అంగుళం కూడా కట్ చేసేసి స్లాబ్కి అసలు ఎర్తింగే లేకుండా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్పాము. కాబట్టి ఏంటంటే చేసేటప్పుడు పనిలో ఒక పర్ఫెక్ట్నెస్ తీసుకోండి, కరెక్షన్లో తీసుకునేటువంటి కరెక్షన్లో పర్ఫెక్ట్నెస్ తీసుకోవడం ద్వారా రిజల్ట్ వస్తుంది, కానీ మామూలుగా అయితే రిజల్ట్ రాదు. ఇటువంటి కేస్ స్టడీస్లో కింద ఉన్నటువంటి వ్యక్తులకి రిజల్ట్ అనేది మనకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, కానీ పైన ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఇలా కటింగ్ తీసుకున్నప్పటికీ కూడాను కొంతమేరకు రిజల్ట్ అనేది ఉంటుంది. అందులోనూ ఎందుకంటే ఈ నడక అనేది మనకి ఎప్పుడైతే ప్రొజెక్షన్ ఒకటే మనం కటింగ్ చేసాం, కానీ ఈ ఉత్తర వాయువ్యం నడకని మనం కటింగ్ చేయలేదు కాబట్టి, దాన్ని మనం బ్యాలెన్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దాని నుంచి మనకి కొంత చెడు ప్రభావం అనేది ఉండడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఉత్తర వాయువ్యంలో ఇలాగ బాత్రూమ్స్ వచ్చి పైన బాత్రూమ్స్ కింద బాత్రూమ్స్ వచ్చినప్పుడు ఫిజికల్గా ఇక్కడ మనం కరెక్షన్ తీసుకున్నప్పుడు కింద ఇంటికి ఉన్నటువంటి చెడు ఫలితాలను మనం తీసేయగలిగినా కూడా పైన ఉన్నటువంటి ఇంటికి మాత్రం ఇంకా ఎంతో కొంత బ్యాడ్ రిజల్ట్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. బెటర్ ఏంటంటే ప్లాన్లోనే ఫస్ట్ తీసుకునేటప్పుడే కరెక్ట్గా సజెషన్స్ కరెక్ట్గా చేంజెస్ తీసుకోండి. ఇటువంటి వాటికి ఏంటంటే ఇన్స్టాంట్గా రిజల్ట్ పొందడానికి మాత్రం, అంటే ఉన్న పరిస్థితిని దాటవేయడానికి ఇన్స్టాంట్గా ఉన్న పరిస్థితుల నుంచి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మాత్రమే ఇటువంటి రిజల్ట్స్ ఉపయోగపడతాయి. అందులోనూ ఇవి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ విధంగా ఉపయోగపడతాయి. కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రొజెక్షన్ అనేది రాదు, నడక అనేది ప్రత్యేకంగా ఇంటి నుంచి అక్కడ కూడా ఉత్తర వాయువు నుంచి నడక అనేది రాదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.